రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయండి మీరు రుణమాఫీలు చేస్తామంటున్నారు కానీ అయినా మా రైతులు ఎందుకు ఏడుస్తున్నారు కుటుంబానికి ఒకరికే ఇస్తామని చెప్పి తండ్రి కొడుకుల మొదలైన చిచ్చులు పెట్టిరు కొట్టుకుంటున్నారు ఊర్లలో పోయి చూడండి సర్పంచులు అడగండి పోయి ఎట్లా కొట్టుకుంటున్నారో చెప్తారు కుటుంబ కలహాలు మొదలైనాయి అండ్ అకౌంట్లు బ్లాక్ అయినాయి మళ్ళీ కొత్త లోన్లు తీసుకుందామంటే మా రైతులకి లోన్లు రావు మీరు ప్రక్షాళన చేయాలంటే మొత్తం చేయాలి సగమే పెట్టి సగం ఆకలితో చావని ఎట్లా అంటే ఎట్లా సో చాలా సమస్యలు ఉన్నాయి మరి దీని గురించి ఎవడన్నా నేను చూసిన అరే రైతుల సమస్యలు చాలా ఉన్నాయి నిన్న ఒక్కడంటే ఒక్కడు అరే రుణమాఫీ రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళ ఇంట్రెస్ట్ల గురించి ఎందుకు మాట్లాడరు అసలు తీరుస్తున్నారు వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ బ్యాంకులు చెడ్డ చక్కెర వడ్డీలు కట్టి వీళ్ళు వడ్డీలు కడతలేరు అని చెప్పి వాళ్ళ లోన్ అకౌంట్లు బ్లాక్ చేశారు కదా మరి లోన్ అకౌంట్లు బ్లాక్ చేస్తే ఆ బ్లాక్ చేసినటువంటి అకౌంట్లు అన్బ్లాక్ చేయాలనే వద్దా అన్బ్లాక్ చేయాలనే వద్దా వాళ్ళు కొత్త లోన్ తీసుకోవాలంటే కాదు కొత్త లోన్ వస్తుందా వాళ్ళకి ఆడపిల్ల పెళ్లి కోసమో లేకపోతే మీరు మహాలక్ష్మి పథకం కింద గవేం ఏం రావండి ఉన్న ఆ బంగారం ఇస్తారా లేదా అర్థమైతే ఇప్పటికే ఆ ఉచిత బస్సులలో మొన్న తోముకుర్రు నేనేమో గోరింటాకు పెట్టుకుండ్రు ఇక ఏం చేస్తాడో కూర్చొని బకెట్ మగ్గు తెచ్చుకొని గట్లనే స్నానం చేసిన చేస్తారు ఆశ్చర్యపోకర్లేదు సో ఏదో ఆ పథకం ద్వారా మీరు కిలో బంగారమా ఏమో ఇస్తారు కిలో అన్నారు తులం బంగారమా ఏదో చెక్కులో గిక్కులో ఇస్తారు దానివల్ల ఏం పెళ్ళిళ్ళు కావండి ఇంకా ఎక్కువ ఖర్చు అయితే ఆడపిల్ల పెళ్లియాలంటే ఇల్లు కట్టి చూడాలన్నా చాలా కష్టమని మన పురాతన కాలం నుంచి వస్తూ ఉన్నది నానుడి ఏదో ఒక మూల సరిపోతుంది కానీ అది ఇమీడియట్గా ఇస్తారని నమ్మకం అయితే ఎవరికి లేదు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయాలన్నా కొడుకులను చదివించుకోవాలన్నా పై చదువులకు పోవాలన్నా ఈ రైతులకు మిగిలింది మళ్ళీ లోనే చేసుకొని లోన్ పెట్టుకొని వాళ్ళు తెచ్చుకుంటారు అన్బ్లాక్ చేస్తే అకౌంట్లు దా బ్లాక్ చేస్తే అకౌంట్లు అలా దాని గురించి ఏ నాయకుడు మాట్లాడు మాట్లాడుతుండేవాడన్న నిరుద్యోగులు ధర్నాలే ఆశా వర్కర్లు ధర్నాలే నిరుద్యోగుల్లో ఎవడన్నా చక్కగా ఉండడా గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ గ్రూప్ టూ వన్ ఇస్ టూ హండ్రెడ్ గ్రూప్ త్రీ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ జీవో బాధితులు డిఎస్సీ హాస్పిటన్స్ ఎవరిని సక్కా చూసుకున్నారు మీరు అందరిని రోడ్ల పాలు చేసారు ఆశా వర్కర్లు ధర్నాలే సర్పంచుల బిల్లుల కోసం ధర్నాలే చూస్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఓడింగ్స్ మొత్తం కూడా మార్చి పడేసారు చిన్నపాటి సంస్థలన్నీ రోడ్డు మీద పడ్డాయి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ల నుంచి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ తెచ్చుకొని రోడ్డు మీద బోర్డులు పెట్టుకుంటారు చిన్న చిన్న కంపెనీలు రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఫోన్ చేసి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చే తీసుకురాబట్టే ఎంక్వైరీ చేసుకొని కావాలంటే ఏ డిపార్ట్మెంట్స్ చక్కగా ఉన్నది అందరినీ కూడా రోడ్కే ఏడుస్తున్నారు కదా గెస్ట్ లెక్చర్ల పరిస్థితి గట్లనే ఉన్నది ఎవరైతే రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి డిఎల్గిలు ఏం వస్తలేవు నెల నెల టైంకి ఒక్కొక్కసారి జీతాలు పడతలేవు ఆరు నెలల నుంచి ముఖ్యంగా ముసరోళ్ల ఫెన్షన్ ఏదైతే ఉందో రెండు వేల ఐదు వందల రూపాయల ఆ రెండు వేల ఐదు వందల రూపాయల ఫెన్షన్ వస్తలేదు ఒకరికి వస్తే వంద మందికి వచ్చినట్టు చెప్పుకుంటున్నారు భాష పెన్షన్లు ఫెన్షన్లు ఎవరికి వస్తున్నాయండి ఊర్లలో పది మందికో వంద మంది ఉంటే పది మందికి వస్తుంది మిగతా డెబ్బై మంది మిగతా ఎనభై మంది రావట్లే వికలాంగుల ఫంక్షన్లు రావట్లే వికలాంగులు కొత్త ఫంక్షన్లు అప్లై చేసుకుంటే వాళ్ళని తిప్పించుకొని మీకు రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామంటున్నట ఇంకా నయం కాలు చేతులు ఉంటేనే మీకు వికలాంగ ఫెన్షన్ ఇస్తా అనలేదు అరే వికలాంగుడు ఫెన్షన్కి రేషన్ కార్డుకి సంబంధం ఏంది హెల్త్ సర్టిఫికేట్ పెట్టుకొని ఎవడన్నా ఇస్తాడు తిప్పించుకుంటున్నారట మళ్ళా దానికోసం పెట్రోల్ ఛార్జీలు డీజిల్ ఛార్జీలు ఆటో ఛార్జీలు అని బస్ అని గవక ముక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్య గురించి నేను మాట్లాడుతా ఉన్నా ఒక్కటన్నా ఫుల్ఫిల్ చేసిండ్రానిఫెస్టోలు ఎన్ని పెట్టిండ్రు ఆరు గ్యారెంటీలలో ఏమున్నాయి దానికి ఇంటింటికి తిరిగి మా కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్త సోదరులు కష్టపడి ఇంటింటికి తిరిగి గ్యారంటీ కార్డు ఇచ్చొచ్చిర్రు మరి ఎవరిని అడగాల కార్యకర్తలను అడగాలనా ముఖ్యమంత్రి గారిని అడగాలనా మంత్రులను అడగాలనా ఎవరిని అడగాల సివిల్ సప్లైస్ చూస్తే గట్ల ఇంకా ఏం జరుగుతుంది రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎక్కడిస్తున్నారు రుణమాఫీ అన్నారు ఈయన అమెరికా పోబట్టే నిన్న కంపెనీల గురించి పోయినరో దేని గురించి పోయినరో పోతున్నారు పదిహేనో తారీఖు లోపల అన్నారు సరే రైతులు అసలైన సమస్య అట్లనే మిగిలుంది ఇవన్నీ కూడా అట్లనే మిగులున్నాయి సార్ ఆశా వర్గాలు ఆశ పెట్టుకున్నారు వాళ్ళ ఆశ ఆవిరైపోయింది రోడ్డుకెక్కిర్రు ధర్నా చౌక్ దగ్గర నిన్న మోడల్ స్కూల్ టీచర్ వచ్చి ధర్నా చేయబట్టే గట్టిగా మాట్లాడితే అరెస్టులు చేయబట్టే విక్రాంగుల ఫెన్షన్ లేదు ఒంటరి మహిళ ఫంక్షన్ లేదు మహిళా మహాలక్ష్మి పథకంలో మీరు ఇస్తారన్న నాలుగు వేల ఐదు వందలు ఇక తూర్పు తిరిగి మనం దండం పెట్టుకోవాలి సార్ నాలుగు వేల ఐదు వందలు కాదు రెండు వేలనే వాళ్ళకి కావాలి కదా మందులు కొనుక్కోవడానికికో దేని కొనుక్కోవడానికికో కొత్త ఫెన్షన్లు అప్లై చేసుకున్న అప్లికేషన్లు చాలా ఉన్నాయి కొత్త ఫెన్షన్లు అప్లై చేసుకున్న వాళ్ళకి లేవు ఇంకా అప్లికేషన్ కూడా తీసుకుంటలేరు అరే ప్రజల దర్బార్లో వచ్చిన కంప్లైంట్స్కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏడికి పోయాడగాలో ఎవరిని పోయి అడగాలో తెలియదు వెనకపో అంటే ఎన్వోసీలు ఇస్తూనే ఉన్నారు గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా జరుగుతూనే ఉన్నాయి అసైన్డ్ భూములు నొక్కుతూనే ఉన్నారు మళ్ళీ ఇన్ని కష్టాలు పెట్టుకొని మూసీ నది ప్రక్షాళన అంట జీవితాలు కాలిపోతున్నాయి రా నాయన అంటే మూసీ నది అయినా పోయి ముక్కు మూసుకొని పోతాం మేము కానీ ఇది ఇంపార్టెంట్ కదా ఇది ఇంపార్టెంటా మూసీ నది ప్రక్షాళన ఇంపార్టెంటా లక్ష యాభై వేల కోట్లు అక్షరాల లక్ష యాభై వేల కోట్లు నేను అడుగుతున్నా వంద కోట్లు పెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బాగుపడతాయి ఇష్టం లేవు మనకి ఎందుకంటే పేద విద్యార్థులందరూ స్కూల్కి పోయి చదివితే తెలంగాణ బాగుపడిపోతుంది యువతరం చురుకైతుంది అందుకే మేము చేయొద్దు అందరు బానిసలకు ఉండాలి మోసెత్తి నీళ్ళు తాగాలి మా అడుగులకు మడుగులు వస్తాలి ఎవడొచ్చినా గిదే కదండి అందుకే కదా గవర్నమెంట్ స్కూల్ల పరిస్థితి గట్లేసింది పట్టించుకోరు అరే ఎమ్మెల్యేలు వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గానికి వచ్చినటువంటి ఫండ్స్ల ఒక పది శాతము స్కూళ్ళ మీద వాళ్ళ నియోజకవర్గంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయో ఒక పది శాతం ఆ స్కూల్స్ మీద పెట్టుడో లేకపోతే లేకపోతే హాస్పిటల్స్ మరమ్మతుల కోసం పెడితే అయిపోయిందండి పది శాతం మీ సంపాదనల పది శాతం పెట్టారు మనసు రాదు ఎందుకంటే మళ్ళీ వీళ్ళ వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటేనే మేము ఓట్లు అన్న స్వార్థం కానీ అన్నీ క్లియర్ అయిపోతే అన్నీ క్లియర్ అయిపోతే మా వాళ్ళు పైసలు తీసుకోకుండానే ఓట్లేస్తారన్న తెలివితేటలు మాత్రం ఎవరికి లేవు ప్రజలు మారాలే ఇటు పాలకులు కూడా మారాలి ఇన్ని సమస్యలు పెట్టుకొని తెలంగాణ సస్యశ్యావలంగా ఉంది సుభిక్షంగా ఉంది అద్భుతంగా ఉంది మోడల్ నెంబర్ వన్ ఉంది గది గుడ్డు ఉంది బందర్ లడ్డు ఉంది అని చెప్పి పక్క రాష్ట్రాలకు పోయి చెప్పుకుంటున్నాం మనం ఇంతకన్నా బాధాకరం ఏమన్నా ఉన్నదా ఏ ఒక్క ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్ అర్థం కాదు బీఆర్ఎస్ బీఆర్ఎస్ కి రాజీనామా చేయకుండానే పోయి కాంగ్రెస్ కి కాంగ్రెస్కి కాంగ్రెస్ కి తర్వాత మళ్ళీ ఏంది ఎంపీగా పోటీ చేసిండు ఓడిపోతుండని తెలుసు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి మరి ఎందుకు చేయలేదు దానం నాగేందర్ రాజీనామా అక్కడ బీఆర్ఎస్ ఉన్నప్పుడు గదే రౌడీ కాంగ్రెస్ ఉన్నప్పుడు గదే రౌడీ ఇజం ఇక ఎన్నిసార్లు గెలుస్తాడండి దానం నాగేందర్ ఎప్పుడప్పుడు నువ్వు ఓడిపోక తప్పదు కర్మణిని వెంటాడక తప్పదు ఏ క్షణం ఏమైనా అవ్వచ్చు ఎవడికేం తెలుసు అంతమంది ఏడుస్తూ ఉన్నారు రోడ్ల మీద చూపిద్దునా నువ్వు చేసిన కబ్జాల లిస్ట్ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి చూపించమంటే చూపిస్తా పంజాగుట్ట చౌరస్తా కాడికి వస్తే గవేం మాటలండి ఈయన ఒక పక్క తిడతనే ఉన్నాడు స్పీకర్ ఏమో ఇట్లు ఇట్లా ఇట్లా అంటున్నాడు గిదా అసెంబ్లీ అంటే అందరు చూస్తారు దేశవ్యాప్తంగా చూస్తారు అసెంబ్లీ ఏం జరుగుతుంది చట్ట సభలో అని చెప్పి పిల్లలు ఏం కావాలండి ఏమని అంటే బిఆర్ఎస్ అట్లా మాట్లాడలేదా అంటారు గత ప్రభుత్వం అట్లా మాట్లాడిందనే కదా అయ్యా మిమ్మల్ని తీసుకొచ్చింది మీ ప్రభుత్వంలో కూడా గట్లనే మాట్లాడతారా మరి బూతులు మాట్లాడిరా అసెంబ్లీలో గత ప్రభుత్వంలో బూతులు అయితే ఇక్కడ మాట్లాడలే మాట్లాడినా నాకు తెలిసా పాడి కౌశిక్ రెడ్డో ఆ జీవన్ రెడ్డో ఇట్లా అంటే వాళ్ళు మాట్లాడుండొచ్చు బూతులు మా గవర్నర్ని మా మహిళా గవర్నర్ తమిళ సాయిని కౌశిక్ రెడ్డి తిట్టాడు అప్పుడు కూడా నేను మాట్లాడినా చూడండి లింక్స్ ఉంటాయి